ప్రవీణ్ టెక్నిక్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్నిక్స్ చేయక ప్రశాంత్ పై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ రోజు చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి చెప్తా. సో రియల్మీ C53 ఆల్రెడీ తెలిసిన స్మార్ట్ ఫోన్, ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే సేల్కి వచ్చింది అన్నమాట. ఒకవేళ అయితే మీరు పర్చేజ్ చేసుకోండి, పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నోట్ 13 సిరీస్కి ఏదైతే ఉందో అఫీషియల్గా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయి చైనా 21 సెప్టెంబర్కి లాంచ్ అవుతుంది. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇది బిఐఎస్ సర్టిఫికేషన్స్ వచ్చిందని అయితే అప్డేట్ అయితే చేస్తారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మోటోలో చూడడం. సో మోటోలో ఎడ్జ్ 40 నియో ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సెప్టెంబర్ 21కి ప్రైస్ టిప్ వచ్చిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ నుంచి అంటే, సో మైక్రోసాఫ్ట్ వాళ్ళ అఫీషియల్ బ్లాగ్ పోస్ట్ లో కూడా మెన్షన్ చేసి ఫ్యూచర్ చాలా కూడా మెన్షన్ చేసి ఏంటంటే ఎంఎస్ పెయింట్ ఏదైతే ఉందో లేయర్ బేస్డ్ సిస్టమ్ కి వస్తుంది అనేసి అయితే ఏంటో. సో మెల్లమెల్లగా ఎంఎస్ పెయింట్ కూడా ఫోటోషాప్ కబ్జా చేసుకోవడం ఏంది అనేసి అయితే తెలియదు. కానీ ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఛానల్ వస్తుంది మన కోరుతున్నదే. ఈ మధ్యకాలంలో ప్రతి డిజిటల్ ఆర్ట్ సాఫ్ట్వేర్స్ అనేవి లేయర్ బేస్డ్ ఉంటున్నాయి. సో ఇది కూడా లేయర్ బేస్డ్ ఉండడంలో జరా యూస్ఫుల్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా వాట్సాప్ నుంచి అంటే, సో వాట్సాప్లో ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చారు. సో మీకు అందరూ తెలిసిందే వాట్సాప్లో ఏంటంటే రీసెంట్గానే వాళ్ళు ఛానల్ తీసుకొచ్చారు. సో ఇక్కడ కొత్త ప్రైవసీ ఫీచర్ అయితే తీసుకొచ్చారు అంటే ఏంటంటే వాళ్ళ యూజర్ కానీ అడ్మిన్స్ కానీ ఒకరొకరు నెంబర్స్ అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు, హైడ్ అయిపోతాయి అనమాట. అదొక మంచి విషయం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంటెల్ నుంచి చూసుకుంటే ఇంటెల్ కోర్ అల్ట్రా మీటర్ లెక్ ప్రాసెసర్స్ ఏవైతే అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది. December 14కి కోర్ అల్ట్రా మీటర్ లెక్ ప్రాసెసర్స్ వస్తాయని. సో ఇక్కడ న్యూరో ఇంజన్ కూడా ఉంటుంది అనేసి అయితే అప్డేట్ అయితే చేసారన్నమాట. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే అసాసిన్ క్రీడ్ మిరాజ్కి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే అఫీషియల్గా మెన్షన్ చేసారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మాత్రమే ఇక్కడ లో స్పెక్స్ చూసుకుంటే మాత్రమే కోర్ i5 4790K ప్రాసెసర్తో పాటు సింపుల్ చెప్పాలంటే i5 8400 ఉంటే సరిపోతుంది. అండ్ ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్కి అయితే ఇంటెల్ ఆర్క్ విత్ రీసర్చబుల్ బార్ అనేసి అవుతుంది. 8 Ryzen 5 600 ఉంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఇంటెల్ ఆర్క్ A380 NVIDIA వల్ల అది 1060 రేడియన్ ఆర్ఎక్స్ 570 గ్రాఫిక్ కార్డు 4GB ర్యామ్ ఉండాల, బి ర్యామ్ ఉండాల. అండ్ 8GB కంపల్సరీ ర్యామ్ విత్ డ్యువల్ ఛానల్ మోడ్తో పాటు ఉండాలి. విండోస్ 10 లెవెల్ అండ్ 40GB SSD స్టోరేజ్ అండ్ స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేసిరామంట. నెక్స్ట్ ఇంకొక గేమ్ గురించి చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్ ఒక మంచి గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సెకిరో షాడో డైస్ ఫాస్ట్ గేమ్ ఆఫ్ ద ఇయర్ ఎడిషన్ వచ్చేసరికి అయితేనేమో ఎగ్జాక్ట్గా 2000 ఉందన్నమాట. ఒకవేళ గిట్ల మీరు పర్చేజ్ చేసుకోవాలన్నవి ఈ గేమ్ని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో యాక్షన్ ప్యాక్లో ఫైట్ స్టైల్ ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువనే పోయి ఏమనుకోకండి, కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకొచ్చినని. కానీ యాక్సెప్టెడ్ గేమ్ మంచిగా ఉంటుంది అనమాట. ఒకవేళ ట్రై చేసుకోండి, ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి వాళ్ళని టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అనమాట. మీ గేమ్ అనిపించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత ఇష్యూ వాళ్ళందరూ థ్యాంక్స్. యాక్చువల్గా కలుసుకుందాం.